గురజాల గ్రామ పంచాయతీ పరిధిలో గల దూబ చెరువును సాగర్ జలాలతో నింపినట్లు పంచాయతీ కార్యదర్శి ఉన్నం శంకరయ్య పల్నాడు న్యూస్ కు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు నీటి కొరత తీర్చేందుకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేశారన్నారు. గత నెల 30వ తేదీ నుండి సాగర్ జలాలను 3 రోజులుగా సరఫరా చేసి చెరువును పూర్తి స్థాయిలో నింపడం జరిగిందన్నారు. దూబ చెరువును మండల పరిషత్ అధికారిణి వి మేరీ కమలమ్మ పరిశీలించారు. మండలంలో పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేసేందుకు ఆయా గ్రామాలలో ఉన్న చెరువులకు నీటిని సరఫరా చేయడం జరిగిందని ఆమె పల్నాడు న్యూస్ కు తెలిపారు. మొన్న చేపలు పట్టిన వాళ్ళు దీని మీద కూర్చొని గీకుతాం రాళ్ళు కాలవని గతంలో చేపలు ఉన్నాయని ఆ చేపలు మొత్తం పట్టించేసి అడుగున ఉన్న మొత్తం నీళ్ళు కంప్లీట్గా పక్కన చాకరే చెరువుకి పక్కన ఉన్న గుంటలకి మొత్తం లిఫ్ట్ చేసేసి ఆదివారం మధ్యాహ్నానికి చెరువు క్లోజ్ చేసాము. చేసి చెరువు పూర్తి చేసాము, పాత నీరంతా తీసేసి ఆదివారం సాయంత్రం సోమవారం పగలు సోమవారం రాత్రి గల చెరువు నిన్నటి సాయంత్రానికి మొత్తం 48 అవర్స్లో ఈ దూబ చెరువు నింపడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా 15 రోజుల వరకు కూడా పట్టేది. ఈసారి రైతులు లేనందువల్ల కానీ ఎన్ఎస్పి వాళ్ళు సహకరించడం వల్ల కానీ ఇక్కడ స్థానికంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మా పై అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. ద సేమ్ టైము ఎంపీపీ గారు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ ద్వారా చెరువు నింపమని 2-3 సార్లు కూడా ఆయన కాషన్స్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా అలర్ట్గా ఉండి నా 2 రోజులు నిద్రాహారాలు మానేసి పంచాయతీ సిబ్బంది మొత్తం కూడా చెరువు మీద ఉండి ఎన్ఎస్పి కాలువ మీద తిరిగి 2 రోజుల్లో చెరువు నింపడం జరిగింది. గతంలో కంటే కూడా ఒక అడుగు ఎత్తుగా పెట్టేశాము. ఈ వాటరు ఆగస్టు చివరి వరకు వస్తుంది. మనకు ఆగస్టు చివరి దాకా నీటి ఎద్దడి గురజాలలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ఈ చెరువు ఉపయోగపడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేసవిని నీటి ఎద్దడి ద్వారా అధిగమించడానికి మనంతో కృషి చేశాము. ఇది ఇలా నింటం వల్ల 2 రోజులు నిన్న వాళ్ళు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. దీనందరికీ గ్రామ ప్రజలకు, పాత్రికేయులకు, అందరికి కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాటర్ వదిలేరు కాబట్టి 7 చెరువులని నింపుతున్నాము. మెయిన్ మనకి ఎక్కువగా విస్తీర్ణం ఉండి మరి ఇంత పెద్ద మేజర్ పంచాయతీని ఆదుకుంటున్నటువంటి గ్రామం ఇది, ఈ చెరువు. ఈ చెరువు నీరు కనుక నింపినట్లయితే ఈ చెరువులో నీరు ఉండటం వల్ల మనకి ఇంకా ఇతర బోర్లు మళ్ళా వాటర్ లెవెల్ పైకి రావటం కానీ జరుగుతుంది. అలాగే ఈ మరలా మనకి రైట్ కెనాల్ వాటర్ వదిలే వరకు ఈ నీళ్ళు ఉండటం వలన ఊరు ప్రజలందరికి కూడా ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. ఇది కలెక్టర్ గారు మమ్మల్ని చెరువులన్నీ నింపమన్నారు. ఇది కాకుండా లక్ష్మీ గంగావరం, సత్యనారాయణపురం, కొత్తంబాపురంలో 2, తర్వాత శంకరకుంట కాకుండా నాగార్జున నగర్లో 1, రామాపురంలో 1 కూడా చెరువులు ఉన్నాయి. మొత్తం 7 చెరువులు. ఇవి కాకుండా శంకరకుంట, తర్వాత ఇంక మాడుగుల ఇట్లా కొన్ని చెరువులు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కాకుండా పులిపాడు, ఇవి కూడా నింపమని చెప్పాం. ఎందుకంటే ఇవి నింపినందువల్ల ఆ ఊర్లలో సంబంధించి బోర్ల మీద ఎక్కడైతే ఆధారపడుతూ ఉన్నారో ఆ బోర్లలో కూడా ఈ వాటర్ లెవెల్ పెరుగుతాయి. చెరువులో నీళ్ళు ఉన్నట్లయితే మరి ఆల్రెడీ ఈ రోజుకి కెనాల్ వాటర్ కట్టేశారని వార్తల్లో చూస్తున్నాము. మరి ఇప్పుడు మనకి బొగ్గవాగు నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మిగతా చెరువులన్నింటినీ కూడా నింపడానికి చర్యలు తీసుకుంటున్నాము.